మంచు తుఫాను జపాన్లో ఎనలేని భీభత్సం సృష్టించింది. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా టోక్యోను కప్పేసింది. హిమపాతం ధాటికి 11 మంది చనిపోగా 1250 మంది గాయపడ్డారు. జపాన్లో మంచు తుఫాను భీభత్సం సృష్టించింది. రాజధాని టోక్యో సహా అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో మంచు కులిసింది. ఫుకుషిమా సహా 17 అంగుళాలు పేరుకుపోయింది మంచు. గత 45 ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో మంచు కురవడం ఇదే మొదటిసారని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. జపాన్లోని ప్రధాన ఎయిర్పోర్ట్లు మంచు గుప్పెట్లో చిక్కుకున్నాయి. దీంతో 200 దేశీ విమాన సర్వీసులు రద్దు చేశారు. 5000 అంతర్జాతీయ విమాన సర్వీసు షెడ్యూల్స్ మార్చారు. అటు రహదారులు సైతం మంచుతో కప్పుబడిపోయాయి. ఇల్లు చెట్టు సహా పరిసరాలన్నింటినీ మంచు దుప్పటి కప్పేసింది. ఇళ్ల పైకప్పుపై పేరుకుపోయిన మంచును తొలగించే క్రమంలో కింద పడి జపాన్ వ్యాప్తంగా 1250 మంది గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది. హిమపాతం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 11 మంది చనిపోయారని వెల్లడించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుకు బలమైన ఈదురు గాలులు కూడా తోడయ్యాయి. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ తెలిపింది. కరెంటు కోతల కారణంగా జపాన్లో దాదాపు 60 ఇళ్లకుపై అంధకారం నెలకొంది. మరోవైపు మంచు తొలగింపు కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. హిమతుఫాన్ జపాన్లో మొత్తం 1 కోటి 30 లక్షల మందిపై ప్రభావం చూపింది.